రాజకీయం అనేటువంటిది నడిపేటువంటి వాళ్ళు సాధారణంగా మాటల గారడీలు ప్రదర్శిస్తుంటారు అది ఏంటంటే తాము చేస్తున్నది రైటు అవతల చేస్తున్నదంతా దుర్మార్గం అన్నటువంటి కోణంలోనే ప్రజెక్ట్ చేస్తుంటారు నైతికతతో కూడినటువంటి రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనడానికి సాక్ష్యం అంతకుముందు ఉన్నటువంటి రాజకీయాలు అయితే ఇప్పుడు ఈ నైతికత అనేటువంటి దాన్ని ఒక భూతద్దంలో నుంచి చూపించేస్తూ దాన్ని ఒక బ్రహ్మ పదార్థంగా చేసి ప్రజలకు అర్థం కాకుండా చేశారు ఎక్కువ బూతులు ఎవరు తిడతారు ఎక్కువ వ్యవహారాలు చేస్తారు వాళ్లే నాయకులు అవుతారంట ఇప్పుడు రాజకీయ పార్టీలు చేసినాయి కానీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించినే తీర్పు చెప్తారనడానికి సాక్ష్యం మొన్న జరిగినటువంటి ఎన్నికలు కానీ రాజకీయ పార్టీలు మాత్రం తమ ధోరణులు మాత్రం మార్చుకో తమ చెప్పిన దాన్ని మెదళ్లలో నిక్షిప్తం చేసి 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 దాన్ని మార్చేసేటువంటి ప్రయత్నం అంటే గతపు ప్రజల భావాలని మార్చేయాలన్నటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటుంటాయి దానికి సాక్ష్యం ఇప్పుడు మన ప్రియాంక కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నెహ్రూ గారు రోజున ఇంటికి ఇంటికి వెళతానంటే ఆయన ఏదో పనిలో ఉండి మధ్యాహ్నం రాత్రి మూడున్నర దాకా మీటింగ్లో ఉన్నారట లోపలికి వెళ్ళేటప్పటికి తన బెడ్ మీద ఆయన అంగరక్షకుడు పడుకుని ఉన్నాడంట ఆయన నిశ్శబ్దంగా దుప్పటి కప్పేసి వెళ్ళిపోయారట ఇది చాలా ఫో పాజిటివ్ ఫోకస్ చేయడం అదే నెహ్రూ కాశ్మీర్లో ఏం చేశారు ఇంకోటి ఆయనకి సిగరెట్లు దొరక్కపోతే విమానంలో సిగరెట్లు తెప్పించుకున్నారు అవి చెప్పరు కదా అంటే పాజిటివ్నే ప్రొజెక్ట్ చేసుకుంటారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందండి నిన్న చంద్రబాబు గారు ఉపన్యాసం అందులో కీలకమైనటువంటి అంశం మా హయామంలో ఇసక ఫ్రీగా ఇచ్చాము ఫ్రీగా ఇచ్చాము ఫ్రీగా ఇచ్చాము అనేది ఒక రెండు వందల సార్లు చెప్పుంటారు ప్రజలందరికీ ఫ్రీగా దొరికింది ఈజీగా దొరికింది నిజమా కాదా చెప్పండి తమ్ముళ్ళు అనేటువంటిది వాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు నిజంగా ఫ్రీగా ఎవరికైనా దొరికిందా ఇవాళ రేట్ ఎక్కువ ఉంది నిజం కానీ ఫ్రీగా దొరికింది ఆ రోజున ఇవాళ రేటు దొరికితే దీంట్లో ఒకడు బ్రోకర్ దీని ఉండొచ్చును కానీ గవర్నమెంట్కి డబ్బులు పోతుంది ఆ రోజుని మాత్రం పది పైసలు కూడా ఫ్రీగా దొరకలే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాక్టర్లు లారీలు వేసుకుని జనం వచ్చి తీసుకుపోయారట ఇసుక తీసుకెళ్ళి పాపం ఇళ్ళు కట్టుకున్నారట బిల్డర్లు కట్టుకున్న మాట నిజం కానీ ఆ రోజున ఆ విరక్తితోనే జనం ఓట్లేస్తే లేదు లేదు మేము ఫ్రీగా ఇచ్చాం ఆ ఫ్రీతోనే ప్రజలందరూ అన్నం తిన్నారు అసలు ముఠా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అందరూ దర్జాగా బతికారని చెప్పేసి ఆయన నిన్న ఆ వేదిక మీద నుంచి చెప్తారు అంటే మొన్నటిదాకా ఇసక తిండి ఒక చింతమనే మనకు ప్రత్యక్ష సాక్ష్యం లేకపోతే చిత్తూరులో జరిగినటువంటి లారీలతో పద్నాలుగు మంది తొక్కివేత లాంటి అంశాలు ఓపెన్గా జరిగినటువంటి అవి మనం మర్చిపోవాలంటే అదిగో ఇక్కడ ఈ పాలసీలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి నలభై ఐదు వేలు అదిగో అక్కడ ఫ్రీగానే ఇచ్చారు అదే బాబుగారి పాలసీ అయితే కరెక్ట్ అనొచ్చు ఏది తక్కువకి దొరికిందని తక్కువకి దొరికింది అనేదే కానీ అక్కడైతే ఫ్రీ కాదు కదా ఇప్పుడున్న రేటుతో పోల్చుకుంటే తక్కువకి దొరికింది ఇప్పుడున్నటువంటి గే సప్లైతో పోల్చుకుంటే అప్పుడు ఈజీగా దొరికింది ఆ కాన్సెప్ట్ ఓకే కానీ ఇక్కడ అసలు కాన్సెప్ట్ డైవర్ట్ అయింది ఇది తెలివితేటలు ఏంటంటే అప్పుడున్న ఆ ఫెయిల్యూర్ని కవర్ చేస్తూ అప్పుడే అద్భుతం ఇప్పుడు అనర్థం అనేటువంటిది చెప్పేటువంటి ఇప్పుడేమో నాయకులు తినేస్తున్నారని ఒక పక్కన రెండో పక్కన ఏమో తీడం జాతకాలి అనేది ఇంకో పక్కన ఇది ఒక టాక్టికల్ పొలిటికల్ అంటే మాటల గారడి చేసేటువంటి ప్రయత్నం రెండవది చూస్తే ఏది వాజ్పేయి నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు నేను వెళ్ళేటప్పటికీ వాజ్పేయి ఎప్పుడన్నా మీటింగ్ ఒకవేళ ఇద్దరు కలిసి ఒక స్టేజీ మీద కూర్చోవలసినటువంటి సందర్భంలో ఈయన లేట్ అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకోటి అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా పెట్టారు కాబట్టి లేట్ చేస్తుండొచ్చును వెయిట్ చేయచ్చును అది వాజ్పేయి విఘ్నత అవుతుందా ఈయన గొప్పతనం అవుతుందా అంటే వాజ్పేయి అంత మహానుభావుడు ఉన్న ఏ లోపం లేకుండా ప్రధానమంత్రిగా కరప్షన్ అనేది లేకుండా పరిపాలించినటువంటి వ్యక్తి కదా అట్లాంటి ఆయన వెయిట్ చేయించారంటే ఈంది తప్పు అవుతుంది వెయిట్ చేసిన ఆయనది తప్పు అవుతుందా అలా వెయిట్ చేయడం ఇక్కడ గర్వకారణం అది ఒక వింతదైనటువంటి మాటలు గారి ఇంకోటి అబ్దుల్ కలాం మళ్ళీ ఇదొకటి ఆ రోజున వాస్తవంగా కృష్ణకాంత్ని డిప్యూటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కృష్ణకాంత్ని చే రాష్ట్రపతిగా చేయమన్నది చంద్రబాబు ప్రపోజల్ ఈవి నా రోజున ఈనాడుతో సహా అన్ని పత్రికలు కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినాయి కృష్ణకాంతే రాష్ట్రపతి అని అయితే చట్ట చివరి నిమిషంలో అప్పుడు ప్రమోద్ మహాజన్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ ఉన్నారో ఆయన వెళ్ళి మనం గనక ఈ పని చేశామంటే చంద్రబాబుకి పూర్తిగా సలాం అనేట్టు అవుతుంది ఆయన చెప్పిన కృష్ణకాంత్ని పెట్టడం ఏంటి మనం వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించాలి లొంగిపోకూడదు ఎక్కువ సీట్లు మనకు వచ్చి తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు మన మీద డామినేషన్ చేయడం బిగించేస్తే ఫ్యూచర్లో మనం ఎందుకు పనికి రాకుండా పోతామని చెప్పినప్పుడు సరే అటు ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని ఇబ్బంది లేకుండా సేమ్ టైం అవతల మన మాట నెగ్గేలా ఉండేటటువంటి విధంగా నువ్వే ప్రణాళిక తయారు చేయమంటే అపరచాణుక్య లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళలో ప్రమోద్ మహాజన్ ఒకరు ఆ పార్టీలో అరుణ్ జైట్లీ ప్రమోద్ మహాజన్ ఇలాంటి వాళ్ళు మంచి టాక్టికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అందుకని ఆయన సూచించిన ఫార్ములా ముస్లిం సామాజిక వర్గం అయినటువంటి అబ్దుల్ కలాం ఆయన్ని ఎందుకు తీసుకొచ్చారంటే అటు మైనార్టీల వ్యతిరేకలు అనేటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ముద్రపోతుంది రెండవది ఆయన అణుపితామోహుడ్ అన్నటువంటి పేరుంది కాబట్టి మిస్సైల్ మ్యాన్ అనే పేరుంది కాబట్టి దేశం మొత్తం గర్వించదగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని తీసుకొస్తే భారతరత్న అయినటువంటి మనిషిని తీసుకుని వస్తే కాదనేటువంటి ధైర్యం ఎవరికి ఉండదు మైనార్టీ అన్నటువంటి కాన్సెప్ట్లో ఈ తెలుగుదేశం కూడా అంగీకరించక తప్పదు రెండో పక్కన వచ్చేటప్పటికి దేశమంతా గర్వించదగ్గదు కాబట్టి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎవరు కూడా దాన్ని అబ్జెక్ట్ చేయరు అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ మిగతా భాగస్వామి పక్షాలతో కలిపేదన్న స్కెచ్ చేద్దామన్నా కూడా ఇది పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటి ఆ పేరుకి అప్పటికప్పుడు అంగీకరించి వాజ్పేయి గారు ఆయనకి చెప్పడం ఇది వాజ్పేయి గారికి ఆయన చెప్పడం ఆయన ఓకే చేసేసుకున్నాక ఈ విషయాన్ని మళ్ళీ ఆయన ఫీల్ అవ్వకుండా బాబుగారు కన్వీనర్ ఉన్నారు కాబట్టి ఆయనకే చెప్పండి అన్నప్పుడు ఆయనకి చెప్తానికి ఫోన్ చేయగానే వీళ్ళు అబ్దుల్ కలాం దగ్గరికి మనిషిని పంపించారు చెన్నైకి ఏది మర్యాద కదా కొత్త రాష్ట్రపతికి అడుగుతున్నాం కాబట్టి అనేది ఆ మర్యాద కోసం మనిషిని పంపిస్తే ఈ లోపుగా చంద్రబాబు గారు ఫోన్ చేసేసి మిమ్మల్ని ప్రెసిడెంట్గా అనుకుంటున్నాము కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి మీరు వద్దని చెప్పబాకండి అని చెప్పారు అంటే వెళ్ళే లోపు జరిగినటువంటి తంతిది ఇదంతా అప్పట్లో అందరికీ తెలిసినటువంటి విషయం సరే తెలుగులో మీడియా ఉన్నటువంటి వాళ్ళు కవర్ చేస్తే ఒక యాంగిల్ కానీ దీన్ని కాస్త అబ్దుల్ కలాంని నేను ఆ రోజున కొట్లాడాంట ఓ పక్కనేమో వాజ్పేయి నా కోసం వెయిట్ చేశారు మళ్ళీనేమో వాజ్పేయితో కొట్లాడి కలాంని రాష్ట్రపతిని చేశారు ఇదే స్వాత్కర్ష పర దూషణనాలా లేదా పర నిందనాల లేదంటే పరులని బచ్చాగాళ్ళం చేసి చూపించేటువంటి ప్రయత్నం ఇది ఒక కాన్సెప్ట్ అవుతుంది ఇంకోటి వచ్చేటప్పటికి వలసలు కుట్ర నా మీద అన్యాయంగా కుట్ర చేసేస్తున్నారు దీక్ష చేస్తున్న రోజునే ఇద్దరిని తీసుకుంటారని గతంలో మనం చేసింది అదే కదా జ జగన్ ఎక్కడ దీక్ష చేస్తుంటే ఆ టైంలో ఇటు తెచ్చుకోవడం ఒకళ్ళు ఇద్దరినో తిట్టి పోయించడం అదే రివర్స్ అయ్యేటప్పటికి ఇప్పుడు అనైతికత అప్పుడు నైతికత ఎట్లా అన్నటువంటిది ఇంకొక అంశం అట్లాగే కర్నూలు రాజధాని ఉంది మన రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ నేను అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన నగరం అని హైదరాబాద్కు వచ్చాం మనం కర్నూలులో ఉన్నటువంటి షెడ్ల నుంచి ఇంకోటి ఆయన ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సైబరాబాదు సంబంధించి ఆ ఆ పాయింట్ హైటెక్ సిటీకి సంబంధించి అప్పుడు కూడా అది నేదురుమల్ జనాదరి డయాంలో శంకుస్థాపన జరిగితే అది కంటిన్యూ అయింది ఆ టైంలో ఆ తర్వాతనే డెవలప్ అయినాయి ఆ రింగ్ రోడ్డు కానీ లేకపోతే విమానాశ్రయం కానీ మిగతా పీవీ ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ వచ్చింది ఆ టైంలో అంతకుముందు బాబుగారి హయాంలో వేశారు ఫ్లైఓవర్లు వేశారు రామోజీ ఫిలిం సిటీ వైపుకి ఫ్లైఓవర్ లేశారు ఫిలిం సిటీ ఊర్చివరణ ఏర్పాటైంది ఆ రూట్ అంతా ఫ్లైఓవర్లు వేశారు ఇటుకైతే లేదు పీవీ ఫ్లైఓవర్ అవన్నీ ఇటుకేసింది రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకోటి ఆ రూట్ అంతా డెవలప్ అయింది అప్పుడు అదంతా కూడా ఇప్పటికీ తెలియదు కాబట్టి దాన్నే మళ్ళీ ఇంకోసారి అదే నిజమై ఉంటే కనుక హైదరాబాద్ ఇప్పుడు ఐటీకి మొత్తం వచ్చేసింది డబ్బులు నిజమే పాటుకి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయాలు వందల రాజశేఖర రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయాలు హైదరాబాద్ అనేది ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ దాంట్లో పోయిన ఆ తర్వాత ఆగిందా పోయినా అప్పుడు చేసాము తర్వాత ఏమైనా ఆగిందా అంతకుముందే ఏమైనా రాలేదా జాతీయ ఇప్పుడు అక్కడే కదా ఉండేది ఇవన్నీ కూడా అంటే సరే మన నేను చేశాను అని చెప్పడం వేరు మిగతా వాళ్ళు ఏం చేయలేదు అప్పటి నుంచి తర్వాత ఏముంది అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ అలాగే ఇక్కడ తయారు చేద్దాం మరి ఐదేళ్లలో మనం అప్పుడు ఐదేళ్లే కదా సరే ముందు ఒక రెండేళ్ళు ఎన్టీఆర్ నుంచి ఇవతలకు వచ్చినప్పుడు పక్కన పెడితే టోటల్గా కలిపి అప్పుడు చేసిందని ఇప్పుడు మరి ఎందుకు చేయలేదు అట్లాగే ఐదేళ్ళు అంటే ఏ అప్పుడు ఇక్కడ ఎలాంటి సమస్య అక్కడైనా అదే సమస్య కదా ఉండేటువంటిది ఇవన్నీ కూడా కాకుండా మాటల గారడీతో చేసేటువంటి ప్రయత్నం అయితే అద్భుతంగా చేశారు మరి రాజకీయంలో ఇది సహజమే కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారంటే మననే తిరస్కరించారు ఏ ఉపన్యాసాలు మొన్న కూడా ఇచ్చింది కదా ఎన్నికలప్పుడు బట్ మళ్ళీ అదే చేసి పదే పదే అదే మాట మాట్లాడితే నిజం అబద్ధం అవుతుంది అబద్ధం నిజమవుతుంది అనేటువంటి కోణంలో జరిగినటువంటి ప్రయత్నం ఏ మేరకు ఫలించిందో చూడాలి